బెంగళగిరి పట్టణంలోని విశ్వోదయ కాలేజీ ప్రాంగణమునందు యునైటెడ్ క్రిస్టియన్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో విమోచన స్వచ్ఛత మహోత్సవాలను న్యూ జెరూసలేం మిషన్ వారు స్థానిక క్రైస్తవ సంఘ నాయకులైన బ్రదర్ పాల్ మనోహర్, బ్రదర్ ప్రసాద్ సహాయ సహకారాలతో 4 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 2వ రోజుకు చేరుకున్న ఈ మహోత్సవాలకు అకాల గాలి వాన వర్షాలను సైతం లెక్క చేయకుండా యేసు దేవుడిపై భక్తితో వెంకటగిరి పట్టణ ప్రజలు హాజరై భక్తిని చాటారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ షోలో హోలీ ఫెయిల్ వర్షిప్ టీమ్ తమ కీబోర్డు ద్వారా దేవుడి సందేశాన్ని భక్తులకు అందించారు. అలాగూ చేసి యేసు భక్తుల మన్ననలను పొందారు. అనంతరం స్వస్థత ప్రవచన విమోచన వరములు గల దైవజనులు బ్రదర్ మోడీపల్ దైవ సందేశమును వెంకటగిరి ప్రజలకు అందించారు. God, you are the Lord and the King of Kings, everlasting Father. నిత్యము తండ్రికి వందనాలు స్తోత్రాలు. యేసురాజునికి వందనాలు స్తోత్రాలు. ఉపదేశములో మీరు నివాసము చేయుచున్నందుకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ శక్తిని ఈ గ్రౌండ్ లో నింపబోతున్నందుకు స్తోత్రాలు. ఈ 2వ దినము కూడా మీ మహిమైశ్వరులు నింపబోతున్నందుకు స్తోత్రం, 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 స్తుతి, 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 స్తోత్రం. వెంకటగిరి పట్టణంకు అతి చెరువులో ఉన్న వల్లిగడ క్రాస్ రోడ్ వద్ద ఘోర ఆస్తి నష్టం సంభవించింది. ఇక్కడ స్థానికులు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని రోడ్లపై పరుగులు తీశారు. అకాలంగా ఉరుములు మెరుగులు వేగవంతమైన గాలిని వీచడంతో ఇళ్ల పైకప్పులు లేచి రోడ్లపైన గాలిలో తిరిగాయి. ఇదే కాకుండా అతిపెద్ద వృక్షాలు కరెంటు తీగల పైన పడి ఈ కాలనీ వాసులను అంధకారంలో ముంచెత్తాయి. హుటాహుటిన విద్యుత్ శాఖ అధికారులు స్పందించి అంధకారంలో గడుపుతున్న కాలనీ వాసులకు దీపాలను వెలిగించారు. 30 సంవత్సరాలుగా ఇదే క్రాస్ రోడ్డుపై టిఫిన్ అంగడి నడుపుకుని జీవనం సాగిస్తున్న రాజేశ్వరి పులితవల్లి బ్రతుకులు వీధిన పడ్డాయి. నా బిడ్డలు వచ్చి ఇటు వచ్చి పెళ్లి చేసినాను, 6 మంది వచ్చి ఇక్కడ వచ్చి ఇల్లు కట్టి కాపులు చేయాలని ఉంటాను. ఏమీ లేదు, అంగడి వచ్చి బతుకుతా ఉంటాను. అది ఖాళీలో పడిపోయింది. నాకు ఇల్లు ఆగలేదు, పనకదానికి కూడా స్థలం లేదు. ఉంటాను వీధిలో ఉంటాను, నాకు ఏదో ఒక సహాయం చెయ్యండి. నేను ఇక్కడ 20 సంవత్సరాలు మా తాతలతో ఉన్నాను. ఇక్కడ ఈ గాలి వల్ల రేకులన్నీ మొత్తము రోడ్లంతా పోయి పడిపోయినాయి. 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాము, కానీ మాకు ఎలాంటి సహాయం లేదు. మీరు దయవుంచి మాకు ఎలా ఏదైనా సహాయం చేయాలి. ఏది చేసుకోలేక ఎంతో ఇదిగా అవస్థలు పడినాము మేము.